అవి రెండు ఉంటాయి సార్ అనంతపురం జిల్లాలో అధికారుల అవినీతికి అడ్డుపడ్డు లేకుండా పోతుంది మహిళా గ్రామ వాలంటీర్లు సైతం అవినీతికి పాల్పడటం ఇప్పుడు జిల్లాలో పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చుంది అనంతపురం జిల్లా కూడేరు మండలం ఆర్ఐ శివారెడ్డి ఒక రైతు నుంచి ఏకంగా లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు అదే విధంగా ధర్మవరం శాంతినగర్కు చెందిన వాలంటీర్ ఏకంగా 2000 రూపాయలు డిమాండ్ చేసిన వీడియోలు కూడా జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి అవినీతి రహిత పాలన అందించాలని జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నానికి కింది స్థాయి వాలంటీర్లు తూట్లు పొడుస్తున్నారని చెప్పాలి చేనేతలకు జగన్ నేరుగా 24000 రూపాయల అకౌంట్ లో వేస్తున్నప్పటికీ తామే వేయించామంటూ ధర్మవరం శాంతినగర్కు చెందిన వాలంటీర్ 2000 రూపాయలు డిమాండ్ చేయటం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర మరి అనంతపురం జిల్లాలో లంచం డిమాండ్ చేస్తూ మహిళా వాలంటీర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు కదా దానికి సంబంధించిన వివరాలు ఏంటి లక్ష్మి అనంతపురం జిల్లాలో అధికారుల అవినీతికి హద్దు లేకుండా పోతుంది అని చెప్పవచ్చు అయితే బయట పడుతున్న కొద్ది మాత్రమే బయట పడుతున్నాయి చాలా తెలియక చాలా జరుగుతున్నాయి అనేసి ఇక్కడ ప్రజలు అవుతున్నారు గ్రామ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజలకు అందుబాటులో పెట్టాలనే ఉద్దేశంతో మొత్తం అన్ని సేవలని అందుబాటులో తేవాలని గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తారు అయితే అది పూర్తిగా ఇక్కడ వాలంటీర్లు కానీ ఉన్నటువంటి అధికారులు కానీ చాలా మంది దీన్ని తూట్లు పొడుస్తున్నారని చెప్పేసి చెప్పవచ్చు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఒక చేతకు సంబంధించి ధర్మవరంలో శాంతినగర్ సంబంధించిన వాలంటీరు 24000 రూపాయలు నేనే శాంక్షన్ చేయించాను నీకు నాకు 2000 రూపాయలు కావాలి మధ్యవర్తి ద్వారా ఒక అతని ద్వారా 2000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేయడం జరిగింది అయితే ఆ చేనేత కార్మికుడు 1500 ఇస్తే లేదు 2000 ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆమె మరి మధ్యవర్తికి ఫోన్ చేసి ఆయన మొత్తం 2000 రూపాయలు కూడా వసూలు చేయడం జరిగింది ఇదే కాకుండా అలాగే కూడేరు సంబంధించిన అరవకూరు ఆర్ఐ శివారెడ్డి కూడా అక్కడి ప్రజలతో ఆన్లైన్ పాస్బుక్ పేరుతో ఖచ్చితంగా చేస్తామని దాంతో రైతుల నుంచి కూడా ఆయన 10000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది 10000 కూడా తీసుకుంటాను విజువల్స్ కూడా మనం ఆయన బైక్ కూర్చుని తీసుకున్న విజువల్స్ కూడా మనం చూడవచ్చు బహిరంగ ప్రదేశాల్లోనే వీళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు తీసుకుంటున్నారు ఈ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే అనుకున్నాడో దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది గ్రామ సచివాలయాల్లో ఇష్టానుసారం చేస్తున్నారు గ్రామ సచివాలయాల్లోకి పరిపాలన అందుబాటులో ఉంటుందనే చాలా మంది భావిస్తున్నప్పుడు అని అనుకుంటున్నారు కానీ అది పూర్తిగా వ్యతిరేకంగా ఉంది నాగేంద్ర కంచె చేరమేస్తే కాపేం చేయగలడు మరి ప్రభుత్వ పథకాలు అమలు చేయాల్సిన మహిళా వాలంటీర్లు కానివ్వండి కింది స్థాయి సిబ్బంది కానివ్వండి ఈ రకంగా అవినీతి దందాకు తెరలేపితే మరి ఇక ప్రజలు బతికేది ఎట్లా ప్రజలు ఇదే భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే భావించాడో అధికారులతో ఏదైతే అవినీతి రహిత పాలన చేయించాలని అనుకుంటున్నా ప్రతి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి అధికారులు గ్రామ సచివాలయం అయితే తీసుకొచ్చారో ఆ అధికారులు కూడా పూర్తిగా తిరిగి చేస్తున్నారు గతంలో ఉన్నట్టు గత ప్రభుత్వంలో ఉన్న అధికారులే కాకుండా ఈ ప్రభుత్వం అప్పుడు అవినీతి రహిత పాలన పూర్తిగా దాన్ని నిర్మూలించాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అయినప్పటికీ గ్రామ సచివాలయాల్లో పెద్ద స్థాయిలో ఈ అవినీతి జరుగుతుంది చిన్న స్థాయి అధికారులు కూడా ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు అదే గ్రామ సచివాలయాలకు వెళ్తే ఫీల్డ్ లో ఉంటున్నామంటున్నారు ఫీల్డ్ కి వెళ్తే మేము బయట ఉంటున్నామని చెప్తున్నారు ప్రజలు అందుబాటులో లేదు గ్రామ సచివాలయాలు కూడా అధికారులు అని చెప్పేసి ప్రజలు వాపుతున్నారు అయితే వాళ్ళు ముఖ్యంగా ఇలాంటి వ్యవహారాలపైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తుంది అయితే ఏదైనప్పటికీ గ్రామ సచివాలయాలు అవినీతి ఎక్కువ పెరిగిపోయిందని చెప్పొచ్చు లక్ష్మి థ్యాంక్ యూ నాగేంద్ర